ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో 23వ అధ్యాయాన్ని చూడబోతున్నాము. సో 8వ స్కందం 23వ అధ్యాయం, ఈ దేవతలు స్వర్గమును మరల పొందుట. యాక్చువల్గా దేవతలందరూ కూడా తమ స్వర్గాన్ని కోల్పోయారు. ఎందుకు? బలి మహారాజు ఆక్రమించేశారు. అయితే దేవతలందరూ కూడా స్వర్గాన్ని కోల్పోయారు అని చెప్పేసి దేవతల యొక్క తల్లి అదితి ఏం చేశారు? పయోవ్రతాన్ని చేశారు. పయోవ్రతాన్ని చేయడం వల్ల స్వయంగా భగవానుడు వరం ఇచ్చేశారు. ఏమని? నీ నీ గర్భంలో నేను పుత్రుడుగా జన్మిస్తాను, నువ్వు కోల్పోయినటువంటి నీ పుత్రుడు కోల్పోయినటువంటి అంతా కూడా నేను తిరిగి నేను ఇవ్వగలుగుతాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే దేవతలు కోల్పోయినటువంటిది మొత్తం కూడా బలి మహారాజు దగ్గర ఉంది. బలి మహారాజు యజ్ఞం చేస్తున్నటువంటి సమయంలో స్వయంగా భగవంతుడే వామనదేవుడిగా వచ్చి బలి మహారాజు దగ్గరికి వెళ్ళి 3 అడుగుల నేలను దానంగా అడగడం అనేటువంటిది జరిగింది. 3 అడుగుల నేలను దానంగా అడిగినప్పుడు యజ్ఞంలో ఎవరైనా సరే బ్రాహ్మణులు వచ్చి దానం అడిగితే యజ్ఞం సక్సెస్ అవ్వాలి అని అంటే ఆ యజ్ఞం చేసేటువంటి వ్యక్తి దానం అడిగినటువంటి బ్రాహ్మణుడికి తప్పకుండా దానం ఇచ్చి తీరాలి. అందుకనే దానం నేను ఇస్తాను అని వాగ్దానం చేయడం అనేటువంటిది జరిగింది. 3 అడుగులు నేల కనుక నువ్వు ఇచ్చినట్లయితే నువ్వు సర్వస్వాన్ని కోల్పోతావు అని చెప్పేసి శుక్రాచార్యుడు వార్నింగ్ ఇచ్చారు. శుక్రాచార్యుడు ఇచ్చినటువంటి వార్నింగ్ను కూడా లెక్క చేయలేదు. అనేక కారణాలు చెప్పారు, నేను దానం కంపల్సరీగా ఇవ్వాల్సిందే అని చెప్పడం కోసం. కానీ శుక్రాచార్యుడు తన గురువే అయి ఉన్నా కానీ శుక్రాచార్యుడు భగవంతుడికి చేయాల్సినటువంటి భక్తియుత సేవని ఆపుతున్నారు కాబట్టి అలాంటి గురువుని ప్రామాణికమైనటువంటి గురువుగా భావించలేదు బలి మహారాజు. బలి మహారాజు మాట వినలేదు. వినకుండగా కంపల్సరీగా నేను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకుని తీరుతాను అని చెప్పేసి వామనుడికి 3 అడుగుల నేలని ఇచ్చేయడం అనేటువంటిది జరిగింది. 2 అడుగుల్లోనే సమస్త విశ్వాన్ని కోల్పోయాడు బలి మహారాజు. ఇక 3వ అడుగు పెట్టడానికి స్థలం లేదు. అయినా సరే తన మాట నిలబెట్టుకోవడం కోసం 3వ అడుగుని తన నెత్తి మీద పెట్టించుకున్నారు. తన శిరస్సు మీద 3వ అడుగుని పెట్టడం వల్ల తను సుతల లోకానికి వెళ్ళిపోయారు. భగవంతుడు ఆయనకి వరాలను ఇచ్చారు. సుతల లోకంలో ఉన్నటువంటి సౌకర్యము, విశ్వకర్మతోటి ఏర్పాటు చేయబడినటువంటి సుతల లోకంలో తనకి అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి. ఎప్పటికీ వృద్ధాప్యం రాదు, శారీరకమైనటువంటి కష్టాలు ఎప్పటికీ రావు, భౌతికమైనటువంటి కష్టాలు రావు, ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక కష్టాలు లేనటువంటి లోకము సుతల లోకం. పైగా భగవంతుడి యొక్క సుదర్శన చక్రంతో రక్షింపబడుతూ ఉంటుంది. స్వయంగా భగవంతుణ్ణి ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శనం చేసుకోవచ్చు. బహుశా దేవతల లోకాలలో కూడా ఇలాంటి అవకాశం లేదు. కేవలం సుతల లోకంలో బలి మహారాజుకి మాత్రమే ఇలాంటి అవకాశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. బాహ్యంగా చూడడానికి మనందరికీ కూడా బలి మహారాజుని శిక్షించారు అన్నట్లు కనిపిస్తుంది. కానీ బలి మహారాజుకి గొప్ప వరం ఇచ్చారు వామనదేవుడు. సుతల లోకంలో ఉంచి సమస్త ఐశ్వర్యాలని ఇచ్చి ఆరోగ్యాన్ని అన్నిటినీ ఇచ్చారు. స్వయంగా రక్షిస్తూ ఉన్నారు భగవంతుడే. కాబట్టి అంత గొప్ప అదృష్టం అనేటువంటిది కేవలం బలి మహారాజుకి మాత్రమే ఇవ్వబడింది. బలి మహారాజు ఆత్మనివేదనం చేయగలిగినటువంటి భక్తులకి ఉదాహరణ. తనను తాను అర్పించుకోగలిగినటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం బలి మహారాజే. అందుకనే బలి మహారాజు మహాజనులలో ఒకడు. 12 మంది మాత్రమే మహాజనులు, 12 మంది మహాజనులలో బలి మహారాజు ఒకడు. అయితే ఇప్పుడు బలి మహారాజు నుంచి దేవతలు కోల్పోయింది మొత్తం కూడా తిరిగి తీసుకున్నారు భగవంతుడు. ఇప్పుడు దాన్ని మొత్తం కూడా తిరిగి దేవతలకి ఇవ్వబోతున్నారు. సో దేవతలకి వాళ్ళు కోల్పోయినటువంటిది పొందారు అనేటువంటి ఆనందంలో ఇప్పుడు ఉండబోతున్నారు. సరే దేవతలు ఏం పొందారు? స్వర్గంని తిరిగి వాళ్ళు పొందినప్పుడు దేవతలు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు 23వ అధ్యాయంలో చూద్దాం. ఉషశ్రీ మాతాజీ ఈ అధ్యాయం సమ్మరి చదవండి మాతాజీ ఒకసారి. దండవత్ ప్రణామ్ హరి ప్రభుజీ హరే కృష్ణ. దేవతలు స్వర్గమును మరల పొందుట. పితామహుడగు ప్రహ్లాదునితో పాటు బలిచక్రవర్తి సుతలమున ప్రవేశించుట, వామనదేవునిచే ఇంద్రుడు స్వర్గమును మరల పొందుట ఈ అధ్యాయమున వివరింపబడినది. సంపూర్ణ శరణాగతితో భగవత్
భగవత్పాద పద్మాశ్రయమున భక్తియుత సేవను బడయగలుగుటే జీవితమున మహోన్నతమగు లాభమని మహాత్ముడగు బలి అనుభవపూర్వకముగా తెలుసుకొనెను. ఈ నిర్ణయమున స్థిర నిశ్చయుడై హృదయమును భక్తితోను నేత్రములు అశ్రువులతోను నిండగా అతడు వామనదేవుని వందనములు నొసగి ఆ పిదప అనుచర సహితుడై సుతలలోకమున ప్రవేశించెను. ఈ విధముగా దేవదేవుడు అతిథి కోరికను తీర్చి ఇంద్రునికి స్వర్గమును మరలా వసిగెను. బలిచక్రవర్తి బంధ విముక్తుడగుటకు అగుటను ఎరిగిన వాడై ప్రహ్లాదుడు అంతటా భౌతిక జగత్తులో భగవాను దివ్య లీలలను కీర్తించెను. ఈ జగత్తును సృష్టించినందులకు సమదర్శి అయినందులకు కల్పవృక్షము వలె భక్తుల ఎడ ఉదారుడైనందులకు అతడు దేవదేవుని శ్లాఘించెను. భక్తుల ఎడనేగాక అసురుల పట్ల భగవానుడు దయామయుడై ఉండునని ప్రహ్లాదుడు పలికెను. ఈ ప్రకారముగా వామనదేవుని అపారమగు నిర్హేతుక కరుణను వర్ణించి ముకుళిత హస్తుడై వందనములు కావించి ప్రదక్షిణము చేసిన పిమ్మట భగవదాజ్ఞానుసారము అతడు కూడా సుతలలోకమున ప్రవేశించెను. తదనంతరము వామనదేవుడు యజ్ఞ నిర్వహణలో బలిచక్రవర్తి చేసిన తప్పులను దోషములను తెలుపుమని శుక్రాచార్యునితో పలికెను. పిదప శుక్రాచార్యుడు భగవన్నామ సంకీర్తనచే కర్మబంధనము నుండి బయటపడిన వాడయ్యేను. నామ సంకీర్తనము ఎట్లు భగవద్ బద్ధజీవుని దోషములను నశింపచేయును అతడు వివరించి బలిచక్రవర్తి యొక్క యజ్ఞమును పూర్తి కావించెను. ఇంద్రునికి స్వర్గమును తిరిగి ఒసగినందున ఋషులు వామనదేవుని ఇంద్ర హితైషిగను సమస్త లోక పోషకునిగను సమ్మతించిరి. ఇంద్రుడు మిగుల ముదమందిన వాడై వామనదేవుని ముది ముందుడుకొని అనుచర సహితముగా విమానమునందు స్వర్గమున ప్రవేశించెను. బలిచక్రవర్తి యొక్క యజ్ఞ ప్రాంగణమున విష్ణు భగవానుని మహా అద్భుతముగు కర్మలను కావించిన వాడై దేవతలు ఋషులు పితృదేవతలు భూతములు సిద్ధగణము ఆ దేవదేవుని మరల మరల కీర్తించిరి. విష్ణు భగవానుని యొక్క యశోద పూర్ణములకు కర్మలను కీర్తించుట వినుటయే బద్ధజీవునికి పరమ మంగళ కార్యమని పలుకుటతో ఈ అధ్యాయము ముగియును. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. భగవంతుడితో పనిష్ చేయబడ్డారు, శిక్షింపబడ్డారు. సో అయితే ఆయనకి సుతలలోకానికి వెళ్ళు అని అన్నారు. సో బలి మహారాజు భగవంతుడి ఆజ్ఞగా తన అనుచరులందరినీ కూడా తీసుకొని సుతలలోకానికి వెళ్ళిపోయారు. భగవంతుడి యొక్క నిర్హేతుకమైనటువంటి కరుణను చూడండి. శుక్రాచార్యుడు యాక్చువల్గా తప్పు చేశారు ఈ యజ్ఞంలో. శుక్రాచార్యుడు తప్పు చేశారు, పైగా శుక్రాచార్యుడికి కూడా ఒక అవకాశం ఇచ్చేశారు. నువ్వు ఈ యజ్ఞం గురించి, యజ్ఞంలో జరిగినటువంటి తప్పుల గురించి తెలియచేయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే శుక్రాచార్యుడికి తను పొందినటువంటి కర్మబంధనం నుంచి బయటపడడానికి ఒక మార్గం భగవంతుడే ఇచ్చేశారు. అందుకనే శుక్రాచార్యుడికి ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో ప్రత్యక్షంగా శుక్రాచార్యుడు భగవంతుడిని కీర్తించడం మొదలుపెట్టారు. భగవంతుడిని కీర్తించినటువంటి వ్యక్తికి పాపఫలాలు ఉండవు, కర్మబంధనాలు ఉండవు. సో ఆ విధంగా శుక్రాచార్యుడు కూడా కర్మబంధనం నుంచి విముక్తులు అవ్వగలిగారు. యాక్చువల్గా శుక్రాచార్యుడినైనా బలిమహారాజునైనా ఇంద్రుడినైనా దేవతలనైనా ఎవరినైనా సరే భగవంతుడు ఈ లీలలో భాగంగా చేసుకున్నారు. కాబట్టి ఈ లీలలో భాగంగా ఎవరైనా సరే భగవంతుడి యొక్క భక్తులు కనుక పాల్గొని ఉంటే ఆ భగవంతుడి యొక్క భక్తులు కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ కొన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. అయితే అందరూ భగవంతుడు లీలలో భాగం కాబట్టి భగవంతుడి యొక్క బాధ్యత వీళ్ళందరినీ తిరిగి ముక్తులను చేయడము అనేటువంటి. అందుకనే భగవంతుడు లీలలో భాగం పంచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ బద్ధజీవులు కాదు మనలాగా. శ్రీకృష్ణ భగవానుడు బృందావనంలో అవతరించినప్పుడు బృందావనంలో గోపబాలురు అవతరించారు, గోపికలు అవతరించారు, నందమహారాజు యశోదామాత కూడా అవతరించారు, మిగిలినటువంటి చాలా మంది తనకు సేవ చేసినటువంటి వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ ఇంకా మనం చూస్తే ద్వారకలో ఉన్నటువంటి వాళ్ళు, యదువంశీయులు, వీళ్ళందరూ కూడా మనలాగా కర్మబంధనాలతో వచ్చినటువంటి వాళ్ళు కాదు. భగవంతుడి లీలలో భాగంగా భగవంతుడి యొక్క పార్షదులు ఆయన ఆయా క్యారెక్టర్లు వేశారు వాళ్ళు. అలా అని ఇప్పుడు మనం ఒక సినిమా చూసాం అనుకోండి, సినిమాలో అనేక క్యారెక్టర్లు కనపడతారు. కొంతమంది విలన్స్ కనపడతారు, కొంతమంది హీరో కనపడతారు, కొంతమంది సైడ్ క్యారెక్టర్లు కనపడతారు, కొంతమంది సపోర్టింగ్ రోల్స్లో కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ సినిమాలో ఒకళ్ళకొకళ్ళు కొట్టుకున్నట్టు, ఒకళ్ళకొకళ్ళు తిట్టుకున్నట్టు, ఒకళ్ళతో ఒకళ్ళు స్నేహంగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ ఇదంతా నిజమా? సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ వేరు, వాళ్ళ ముసుగులు మారిపోతాయి. వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏమైతే డ్రామాలో వేసుకున్నారో అదంతా తీసేస్తారు, వాళ్ళ మేకప్ తీసేస్తారు. తీసేసినప్పుడు
వాళ్ళ క్యారెక్టర్ వేరు, మేకప్ ఉన్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్ వేరు. అలానే ఇప్పుడు భగవంతుడి యొక్క లీలలో భాగమైనటువంటి వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క పార్శ్వలు. అంతేకాని వీళ్ళందరూ తప్పు చేసి పాపాలు చేసి కర్మబంధనంలో వచ్చి ఉన్నటువంటి వాళ్ళు ఏం కాదు. కాబట్టి భగవంతుడి యొక్క పార్శ్వలైనటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క లీలలో భాగం పంచుకున్నప్పుడు వాళ్ళు బద్ధులైపోరు. అందుకని వీళ్ళందరినీ కూడా ముక్తులను చేస్తారు భగవంతుడు. అందుకని వీళ్ళందరికీ కూడా అవకాశం ఇస్తున్నారు ఏ విధంగా ముక్తులు అవ్వాలి అనేటువంటిది. సో ఈరోజు మనము శుక్రాచార్యుడు చెప్పిన తరువాత బలి మహారాజు వినకుండగా బలి మహారాజు భగవంతుడికి 3 అడుగులు ఇచ్చిన తరువాత ఏం జరిగింది అనేటువంటిది ఈరోజు మనం చూడబోతున్నాము. వివరణగా ఒక్కొక్క శ్లోకంలో మనం చూద్దాం. మళ్ళీ శ్రీమాతాజీ హరే కృష్ణ ప్రభు. శ్రీ సుఖ ఉచ శ్రీ సుఖ ఉచ ఇత్యుక్తవంతం పురుషం పురాతనం ఇత్యుక్తవంతం పురుషం పురాతనం మహానుభావో అఖిల సాధు సమ్మత మహానుభావో అఖిల సాధు సమ్మత బద్ధాంజలిర్భాష్పకులాకులే క్షణో దాంజలిర్భాష్పకులాకులే క్షణో భక్త్యుత్కలో గద్గదయా గిరాబ్రవీత్ భక్త్యుత్కలో గద్గదయా గిరా బ్రవీత్. సుఖదేవ గోస్వామి పలికెను, పరమ పురాతనుడు నిత్యుడు అగు దేవదేవుడు ఆ విధముగా పలికినంతట అఖిల సాధు సమ్మతుడు మహాత్ముడు అయిన బలిచక్రవర్తి అశ్రుపూర్ణ నయనరుడు ముకుళిత హస్తుడునై భక్తిభావమున గద్గద కంఠముతో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభు వందనము. సో సుఖదేవ గోస్వామి అంటున్నారు, ఏమని అంటున్నారు, పరమ పురాతనుడు నిత్యుడు అయినటువంటి దేవదేవుడు పలికిన తరువాత అఖిల సాధు సమ్మతుడు మహాత్ముడు అయినటువంటి బలిచక్రవర్తి ఇప్పుడు మాట్లాడు. ముకిళిత హస్తుడే, చేతులు కట్టుకో, ఒక ఒక దాసుడులా మాట్లాడు. ఇది యాక్చువల్గా మనందరి యొక్క స్థితి, నిజస్థితి ఇది. మనందరం మనకు మనం యజమానులము అనుకుంటున్నాం, కానీ బలి మహారాజును చూసి మనం అర్థం చేసుకోవాలి, భగవంతుడి ముందు మనం ముకుళిత హస్తంలో ఒక దాసుడులా ఉండాలి. అంతే తప్ప భగవంతుడి కంటే గొప్పవాణ్ణి. భగవంతుడు ఎలా యజమాను, నేను కూడా అలానే యజమాని. నేను ఈ టెంపుల్కి ప్రెసిడెంట్ అంటే, ఒకవేళ మనం వెళ్ళాం అనుకో, కొంతమంది టెంపుల్ మేనేజ్మెంట్ ఉంటారు, టెంపుల్ ప్రెసిడెంట్ ఉంటారు, సెక్రటరీ ఉంటారు. టెంపుల్ ప్రెసిడెంట్, సెక్రటరీ, లేకపోతే ట్రెజరర్ కూడా టెంపుల్లో భగవంతుడి యొక్క సేవకులు అంతే. నేను టెంపుల్ ప్రెసిడెంట్ కదా అని చెప్పేసి నా అంత గొప్పవాడు లేడు అని టెంపుల్లో కాళ్ళు రగరేసుకొని తిరిగారనుకోండి, వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారా? వాళ్ళు భక్తులు అవుతారా? కాదు. వాళ్ళు నిజమైన భక్తులు కానే కాదు, వాళ్ళకి నిజంగా శాస్త్రం తెలియదు, వాళ్ళకి నిజంగా భగవంతుడి యొక్క శక్తి తెలియదు, వాళ్ళకి నిజంగా భగవంతుడికి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి సంబంధం తెలియదు. తెలియకుండగా వాళ్ళు ఒక పదవి కోసం, ఒక గౌరవం కోసం, లేకపోతే సమాజంలో గుర్తింపు కోసం వాళ్ళు ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అవుతారు. నిజంగా గమనించాల్సింది, తెలుసుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడికి మనం అందరం సేవకులము అని తెలుసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పదవిలో వాళ్ళు సేవ చేస్తారు భగవంతుడికి. ఇది తెలుసుకోకపోతే మనం ఏ పొజిషన్ పొందినా భగవంతుడు మన మీద కరుణ చూపారు. మనందరం ఒక్కొక్కరు, కొంతమంది దేవాలయంలో కమిటీ మెంబర్స్ ఉంటారు, కొంతమంది దేవాలయాల్లో ప్రెసిడెంట్ ఉంటారు, సెక్రటరీలు ఉంటారు. మనం అందరం ఇది తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఇది తెలుసుకోకుండానే మనం సేవ చేస్తామో, మనం మాస్టర్స్, మనం గొప్పవాళ్ళము, మన మాట ఇక్కడ నెగ్గుతుంది అనేటువంటి భావనలో మనం చేసేటువంటి సేవ ఏదైతే ఉంటుందో దాన్ని భగవంతుడి సేవగా గ్రహించరు. మనకి భగవంతుడు ఎంతో గొప్ప అవకాశం ఇస్తే తప్ప మనకి మందిరాల్లో సేవ చేసేటువంటి అవకాశం రాదు, అందరికీ రాదు. ఊర్లో 100 మంది ఉంటే 100 మంది వచ్చి మందిరంలో సేవ చేయరు, ఏ ఇద్దరు ముగ్గురు చేస్తారు సేవ. స్పెషల్, వాళ్ళు స్పెషల్. అలాంటి స్పెషల్గా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మందిరంలో సేవ చేసేటువంటి అవకాశం వస్తుంది. అలానే బలి మహారాజుకి భగవంతుడికి సేవ చేసే అవకాశం వచ్చింది. బలి మహారాజు ఇప్పుడు భగవంతుడితో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు బలి మహారాజుకు ముకుళిత హస్తుడై మాట్లాడుతున్నారు, ఒక సేవకుడులా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకూరు మాత. హరే కృష్ణ. శ్రీ బలిరువాచ శ్రీ బలిరువాచ అహో ప్రణామాయ కృత సముద్యమః అహో ప్రమాణాయ కృత సముద్యమః ప్రసన్న భక్తార్థ విధౌ సమాహితః ప్రసన్న భక్తార్థ విధౌ సమన్వితః యల్లోకపాలైస్త్వదనుగ్రహోమరై
ఎల్లోకపాలై స్వదనుగ్రహో మరై ప్రలబ్ధ పూర్వం అపసదేషు ప్రేర్పితాం. రలబ్ధ పూర్వోపసదేషు ప్రేర్పితః. బలిచక్రవర్తి పలికెను, నీకు నమస్కరించుటయైనను ఎంతటి అద్భుతమైనది. నేను కేవలం నీకు నమస్కరింప యత్నించినను అది విశుద్ధ భక్తుల యత్నము వలె సఫలమైనది. పతిత అసురుడనగు నా ఎడల నీవు చూపిన నిహేతుక కరుణను సురులు లోకపాలకురైనను సాధింపజాలలేకపోయేది. భాష్యము. వామనదేవుడు బలిచక్రవర్తి ఎదుట ప్రత్యక్షమైనప్పుడు అసురపతి వెంటనే దేవదేవునికి నమస్కరింపగోరెను. కానీ శుక్రాచార్యుడు ఇతని అసురులో అచట ఉపస్థితులై ఉండుట వలన అతడట్లు చేయజాలకపోయెను. అయినను వామనదేవుడు పరమ కరుణామయుడగు కరుణామయుడు కనుక బలిచక్రవర్తి మనసులోనే దండమిడిన వాస్తవును నమస్కరింపకపోయినప్పటికీ దేవతలైనను ఊహింపజాలని అనుగ్రహమును అతనిపై కురిపించెను. స్వల్పమప్యస్య ధర్మస్య త్రేతాతే మహతో భయాత్. ఈ మార్గమున స్వల్ప పురోగతి అయినను మహత్తరమైన భయము నుండి మనుజుని రక్షించును అతన్ని అని భగవద్గీత 2.40 తెలుపబడింది. శ్రీకృష్ణ భగవానుడు భక్తి యొక్క భక్తి యొక్క భావమునే గ్రహించును కనుక భావగ్రాహి జనార్దన అని తెలియబడెను. భక్తుడు శ్రద్ధతో శరణాగతుడైనచో హృదయస్థ పరమాత్మగా భగవంతుడు వెంటనే దానిని తెలుసుకొనును. కనుక భక్తుడు బాహ్యమునకు సంపూర్ణముగా సేవలో నెలకొనకపోయినను ఇతరు అతని అంతరమున నిజముగా శ్రద్ధాభక్తులు కలవాడైనచో భగవంతుడు అతని సేవాభావమును సమ్మతించును. భక్తుల యెడ భక్తి భావమనే గ్రహించువాడు కనుక భగవానుడు భావగ్రాహి జనార్దన అని తెలియబడినాడు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, సో మనందరి యొక్క సాంగత్యం ఎవరితో ఉంటుంది అనేటువంటి దాన్ని బట్టి మన క్యారెక్టర్ ఉంటుంది. ఓకే, ఒక్కొక్కసారి మనం అందరం కూడా తప్పుడు వ్యక్తుల మధ్యలో ఉన్నాం అనుకోండి, మనం కూడా తప్పులు చేసేస్తాం. అందుకనే మనందరం కూడా మన పిల్లలకి ఏం చెప్తాము, నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు అని అడుగుతాం. పలానా వాళ్ళతో స్నేహం చేయి, పలానా వాళ్ళతో స్నేహం చేయకు అని చెప్తాం. పలానా వాళ్ళతో నువ్వు కూర్చునే ప్రదేశంలో నీ పక్కన ఎవరు ఉండాలి అంటే, మనం ఎందుకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని అంటే, ఒక మంచి వ్యక్తి పక్కన కూర్చుంటే మంచిగా, చదువుకునే వ్యక్తి పక్కన కూర్చుంటే మన పిల్లాడు కూడా చదువుకుంటాడు. లేదు, ఒక పాపం చేసేటువంటి వ్యక్తి, తప్పులు చేసేటువంటి వ్యక్తి పక్కన కూర్చుంటే, చదువురాని వ్యక్తి పక్కన కూర్చుంటే మన పిల్లాడిని వాడికి చదువు రాకుండా పోతుంది అని చెప్పేసి, మన పిల్లాడికి సాంగత్యం సరిగ్గా ఉందా లేదా, వాళ్ళ ఫ్రెండ్స్ సరిగ్గా ఉన్నారా లేదా అనేటువంటిది మనం చూస్తాం. ఎందుకంటే మన మన పిల్లాడి యొక్క భవిష్యత్తు వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ సరైన వాళ్ళు అయితే మన పిల్లాడి భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ చదువుకోని వాళ్ళు అనుకోండి, మన పిల్లాడు కూడా చదువుకోకుండా చెడిపోతాడు. కాబట్టి సాంగత్య దోషం వలన కొన్ని కొన్ని సార్లు మంచి పనులు చెయ్యాలి అనేటువంటిది మన మనసులో ఉన్నా కానీ చెయ్యలేవు. బలి మహారాజు వామనదేవుని చూసిన వెంటనే నమస్కారం చేయలేదు, కానీ మనసులో చేసేసారు. యాక్చువల్గా ఆయనకి తెలుసు ఎందుకు చేయలేదు అని అంటే, పక్కనే శుక్రాచార్యుడు ఉన్నాడు, పక్కనే అసురులందరూ ఉన్నారు, వీళ్ళందరూ భగవంతుని వ్యతిరేకించేవాళ్ళు. వ్యతిరేకించే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి నేను మనస్ఫూర్తిగా నీకు నమస్కారం చేసుకోలేకపోయాను, నా మనసులోనే నీకు నమస్కారం చేసేసాను. అంటే అయినా సరే భగవంతుడు భావగ్రాహి జనార్దనుడు కాబట్టి బలి మహారాజు యొక్క మనసులో ఉన్నటువంటి భావనలు కూడా గ్రహించారు. అందుకని భగవంతుడికి నమస్కారం చేయడము అనేటువంటిది చిన్న విషయం కాదు, అందరికీ ఆ అదృష్టం ఉండదు. గర్భగుడిలోకి వెళ్ళి శ్రీ విగ్రహాన్ని దర్శనం చేసుకుని శ్రీ విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసేటువంటి అదృష్టము అందరికీ రాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇలాంటి అదృష్టం దేవతలకి సైతం రాదు, ఒకవేళ వచ్చినా దేవతలకు కూడా కురిపించనటువంటి కరుణని కనీసం నీ ముందు నిలబడి నీకు నమస్కారం కూడా చేయనటువంటి నాకు ఆ కరుణ ఇచ్చావు అని అంటే, నీకు అసురుల మీద ఉన్నటువంటి సానుభూతి, అసురుల మీద ఉన్నటువంటి పక్షపాత ధోరణి, అసురుల మీద నీకు ఉన్నటువంటి నిర్హేతుకమైనటువంటి కరుణ నేను అర్థం చేసుకోగలిగాను.
ఇది దేవతలు సైతం సాధించలేరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ మూడవ శ్లోకం శోభారాణి మాత. హరే కృష్ణ ప్రభు. శ్రీ శుకవాచ. శ్రీ శుకవాచ ఇత్యుక్తా హరిమానత్య బ్రహ్మణం సంభవం తతః. ఇత్యుక్త్వా హరిమానత్య బ్రహ్మణ్య బ్రహ్మణం సభవం తతః. వివేశాశుతలం ప్రీతో బలిర్ముక్తః సహాసురై. వివేశసుతలం ప్రీతో బలిర్ముక్తః సహాసురైః. శుకదేవ గోస్వామి పలికెను. ఈ రీతిగా పలికిన పిమ్మట బలిచక్రవర్తి తొలుత వామనదేవునికి, పిమ్మట బ్రహ్మ రుద్రులకు నమస్కరించి నాగపాష బంధ విముక్తుడై పూర్ణ సంతృప్తితో సుతల లోకమున ప్రవేశించాను. హరే కృష్ణ ప్రభుజీ. శుకదేవ గోస్వామి పరీక్షణ మహారాజుకి తెలియజేస్తున్నారు, బలి చక్రవర్తి ఇలా మాట్లాడారు, మీరు నాకు చాలా కరుణను చూపించారు, మీరు నాకు ఇచ్చిన వరము అని చెప్పేసి ఆయన బ్రహ్మరుద్రాదులకు కూడా నమస్కారం చేసి నాగపాష బంధ విముక్తుడై పూర్ణ సంతృప్తితోటి, ఏదో ఇచ్చారులే వెళ్ళానులే అన్నట్లు కాదు, సంతృప్తి కూడా ఉంది తనకు పొందినటువంటి దాంతో, ఆ సంతృప్తితోటి సుతల లోకంలోకి ప్రవేశించారు తన అనుయాయులతో కలిసి. నెక్స్ట్ మంగతాయర్ మదర్. శ్రీ కృష్ణ ప్రభుజి దండోత్తమినం. ఏవమింద్రాయ భగవాన్ ప్రత్యానీయ త్రివిష్టపం. ఏవామింద్రాయ భగవాన్ ప్రత్యానీయ త్రివిష్టపం. పూరయిత్వాధితే కామం అశాసత్ సకలం జగత్. పూర్వయిత్వాదితే కామం అశాసత్ సకలం జగత్. ఈ విధముగా సర్కలాకాధిపత్యమును ఇంద్రునికి వసగి దేవదేవత యొక్క అతిథి కోరికను తీర్చి భగవానుడు సమస్త జగత్తును పాలించెను. హరే కృష్ణ. ఓకే, సో స్వర్గలోక ఆధిపత్యాన్ని ఇంద్రుకి ఇచ్చేశారు భగవంతుడు, సో దేవమాత అయినటువంటి అతిథి కోరికను తీర్చేశారు, సమస్త జగత్తుని ఇంద్రుడు పాలించేటట్లు చేసేశారు భగవంతుడు. నెక్స్ట్ ఐదవ శ్లోకం అమృత మాతాజీ. లబ్ధ ప్రసాదం నిర్ముక్తం పౌత్రం వంశధరం బలిం. లబ్ధ ప్రసాదం నిర్ముక్తం పౌత్రం వంశధరం బలిం. నిశామ్య భక్తి ప్రవణః ప్రహ్లాద ఇదం అబ్రవీత్. నిశామ్య భక్తి ప్రవణ ప్రహ్లాద ఇదం అబ్రవీత్. హరే కృష్ణ ప్రభుజీ. తన మనవడు వంశస్థుడు నగు బలిచక్రవర్తి బంధ విముక్తుడ భవదనుగ్రహమును బడలసెనని వినినంతట ప్రహ్లాదుడు భక్తి పారవశ్యముతో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. బలి చక్రవర్తి ఇప్పుడు సుతల లోకానికి వెళ్ళారు, ఇంద్రుడికి దేవతా లోకాలన్నీ ఇచ్చిన తరువాత బలి చక్రవర్తి పొందినటువంటి అదృష్టానికి పారవశ్యుడు అయిపోయాడు ప్రహ్లాదుడు, ఎందుకంటే ప్రహ్లాదుడి యొక్క మనవుడు బలి చక్రవర్తి. సో బలి చక్రవర్తి పొందినటువంటి దానికి అంటే భగవంతుడి యొక్క ఏదైతే వరం ఉందో బలి చక్రవర్తికి ఇచ్చారో ఆ వరానికి ఆయన పారవశ్యంతో ప్రహ్లాదుడు ఇలా మాట్లాడుతున్నారు. చూద్దాం రామారావు ప్రభుజీ. శ్రీ ప్రహ్లాద ఉవాచ. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ ప్రహ్లాద ఉవాచ. నేమం విరించో లభతే ప్రసాదం. నేమం విరించో లభతే ప్రసాదం. నశ్రీర్న శర్వ కిముతా పరేణ్యే. నశ్రీర్న శర్వ కిముతా పరేణ్యే. యన్యోసురాణామపి దుర్ఘపాలో. యన్నో అసురాణి మసి దుర్ఘపాలో. విశ్వభివర్ధ్యైరభివంధ్రితాంగ్రీ. విశ్వాభిబంధైర్యభిమంత్రిత్రాజ. భక్త ప్రహ్లాదుడు పలికెను, దేవదేవ విశ్వపూజిత బ్రహ్మ రుద్రులైనను నీ పాదపద్మమును అర్పించరు, నీవంతటి మహనీయుడైనను అసురులకు మమ్ము రక్షించదనని వాగ్దానం చేసి ఇట్టి అనుగ్రహమును బ్రహ్మరుద్రుడైనను లక్ష్మీదేవి అయినను బడయలేదని నేను భావించను.
ఆయనతో ఇతర దేవతలను గూర్చి సామాన్య జనులను గూర్చి వేరుగా చెప్పనేలా భాష్యము. ఇతడ దుర్గాపాం అను పదము దుర్గాపాల అను పదము ప్రధానమైనది. దుర్గమనగా సులభముగా పోలినదని అర్థము. సాధారణముగా ఈ పదము కోటకు అన్వయించను. కోటయందు ఎవరును సులభముగా ప్రవేశింపజాలరు. దుర్గములకు మరి ఒక అర్థము కష్టము. బలిచక్రవర్తిని అతని అనుచరులను సమస్త విపత్తుల నుండి కాపాడనని వాగ్దానం కామించినందున వాసుదేవుడు ఇతడ దుర్గాపాలకునిగా సమస్తము దుఃఖ పరిస్థితుల నుండి దక్షిణ నోసుకోవాడు సంబోధింపబడినాడు. హరే కృష్ణ ప్రభుజీ. మనమందరం కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, బ్రహ్మరుద్రులకు కూడా దొరకనటువంటిది, లక్ష్మీదేవికి కూడా దొరకనటువంటి అదృష్టం అసురులకు దొరికింది. ఈ అసురులలో ప్రత్యేకించి ప్రహ్లాదులు మాట్లాడుతున్నారు, మీరు మమ్మల్ని రక్షించారు, మీరు మాకు ఇప్పుడు యాక్చువల్గా చూస్తే బలిచక్రవర్తిని కూడా నేను రక్షిస్తాను అని చెప్పారు. సుతల లోకంలో ఉన్నటువంటి బలిచక్రవర్తికి రక్షణ స్వయంగా భగవానుడే కల్పిస్తున్నాడు. అంటే భగవంతుడి రక్షణలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా ఏమైనా చేయగలరా? స్వయంగా భగవంతుడే రక్షిస్తున్నటువంటి వ్యక్తిని ఎవ్వరూ ఏం చేయలేరు. సో ఇది అమితమైనటువంటి కరుణ, దేవతలకు కూడా దొరకనటువంటి కరుణ, చివరికి లక్ష్మీదేవికి కూడా ఇలాంటి కరుణ దొరకలేదు, బ్రహ్మరుద్రులకు కూడా ఇలాంటి కరుణ దొరకలేదు. అలాంటి కరుణ నువ్వు మాకిచ్చావు, ఇది దేవతలకే దొరకకపోతే ఇక సామాన్య జనుల సంగతి ఏంటి, అంత కరుణ నువ్వు మాకు చూపించావు అని చెప్పేసి ఇలా అంటున్నారు అన్నమాట. అంటే దుర్గపాల అంటే దుర్గం అంటే దాన్ని జయించడం ఎవరికీ చేత కాదు, దాన్ని దాటడం ఎవరికీ చేత, ఒక కోట అంటే భగవంతుడే స్వయంగా దుర్గపాలకుడు అయిపోయాడు బలి మహారాజుకి. అంటే భగవంతుడి దాటుకొని వెళ్ళడం అనేటువంటిది అసాధ్యం అది చెప్తున్నారు అనమాట. అంత కరుణని భగవంతుడు చూపించాడు. నెక్స్ట్ సునీత మాత, సారీ శిరీష మాత. హరే కృష్ణ ప్రభు. యత్పాద పద్మం మకరంధ నిషేవణేన, యత్పాద పద్మా మకరంద నిషేవణేన, బ్రహ్మాదయ శరణ దాష్ణువతే విభూతి, బ్రహ్మాదయ శరణ దాష్ణువతే విభూతి, కస్మాద్వయం కుశ్రుతయ కలయో నయస్తే, తస్మాద్వయం కుశ్రుతయ కలయో నయస్తే, దాక్షిణ్య దృష్టి పదవీం భవతః ప్రణీతా, దాక్షిణ్య దృష్టి పదవీం భవతః ప్రణీతా. ఓ పరమశరణ్య బ్రహ్మ, ముందుగు మహనీయులు నీ పాదపద్మ సేవామృతమును రుచి చూసినంత మాత్రమునని పూర్వత్వమును వడసి యుండిరి. కాని అసురకులమున పుట్టిన దుర్మార్గులము నికృష్టము నగు మేము నీ అనుగ్రహమునెట్లు వడయగలిగితిమి, నీ కరుణ నిర్హేతుకమైనందుననే ఇది సాధ్యపడినది. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు నిష్పక్షపాతి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. భగవంతుడు పలానా వాళ్ళని శిక్షించాలి అని అనుకోరు ఇప్పుడు, లేకపోతే పలానా వాళ్ళని రక్షించాలి అని అనుకోరు, అందరినీ రక్షించాలి అని అనుకుంటారు, అందరికీ సమానమైనటువంటి ప్రేమను అందిస్తారు, అందరినీ సమానంగా చూస్తారు. అది ఎవరైతే భక్తుడు అవుతాడో భక్తుడికి కూడా భగవంతుడి గుణాలు వస్తాయి అని అంటారు. ఎందుకంటే ఎక్కువ భక్తిలో ఉండడం వల్ల, అంటే భగవంతుడి యొక్క సాంగత్యంలో ఉండడం వల్ల భగవంతుడు ఎలా అయితే ఉంటారో అలాంటి లక్షణాలనే భక్తులు కూడా పొందుతారు. కాబట్టి ఇప్పుడు భగవంతుడి యొక్క లక్షణం గురించి ఇక్కడ చెప్తున్నారు. నువ్వు ఎంత నిర్హేతుకమైనటువంటి కరుణ ఉందంటే అసురులకు కూడా వరాలు ఇచ్చేంత కరుణ నీకుంది. కాబట్టి మీరు కేవలం భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క సేవామృతాన్ని రుచి చూసడం వల్ల పూర్ణత్వాన్ని పొందినటువంటి బ్రహ్మ రుద్రుడు లక్ష్మి వాళ్ళందరూ పొందారు. అసురుల కులంలో పుట్టినటువంటి మాకు దుర్మార్గులం నికృష్టలం అయ్యుండి కూడా నీ అనుగ్రహాన్ని పొందగలిగాం, వాళ్ళు పొందిన అనుగ్రహాన్ని మేము పొందగలిగాము. అంటే ఇది
నీకున్నటువంటి నిర్హేతుకమైనటువంటి కరుణకు ఉదాహరణ అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ 8వ శ్లోకం సత్యవతి మాత. సత్యవతి మాతాజీ, సత్యవతి మాతాజీ, హరే కృష్ణ. ఓకే, జయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చిత్రం తవే చిత్రం తవే హిత మహోమిత యోగ మాయా. ప్రభుజీ నాకు డిస్టర్బెన్స్ గా ఉంది ప్రభుజీ. లక్ష్మీ మాతాజీ, టీ లక్ష్మీ మాతాజీ, మీరు పద్దాలు అన్వాడ్ చేసుకుంటున్నారు, మీ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది మాతాజీ. హరే కృష్ణ లక్ష్మీ మాతాజీ. ఓకే హరే కృష్ణ ప్రభుజీ, మీ దగ్గర నుంచి మీ మాటలన్నీ మాకు వినిపిస్తున్నాయి మాతాజీ. మేము చదువుతున్నది ఎవరికి దయచేసి మ్యూట్ లో ఉండండి. చదవండి మాతాజీ, జయలక్ష్మి మాతాజీ. చిత్రం తవేహిత మహోమిత యోగ మాయా. లీలా విసృష్ట భువనస్య విశారదస్య. లీలా విసృష్ట భువనస్య విశారదస్య. సర్వాత్మనః సమాదృశో అవిషమః స్వభావో. సర్వాత్మనః సమాదృశో విషమః స్వభావో. భక్త ప్రియో యదసి కల్పతరు స్వభావః. భక్త ప్రియో యదసి కల్పతరు స్వభావః. అనువాదం, దేవ యోగమాయ ద్వారా నీవు పరమాద్భుత మొగలగు నీ లీలను చూసేదవు. అట్టి మాయ యొక్క విస్తృత ప్రతిబింబమును అంటే ప్రకృతి ద్వారానే నీవు ఈ జగత్తును సృజించితివి. ఎల్లరి జీవులకు పరమాత్మునిగా నీవు సమస్తము నెరిగి ఉన్నావు. అందువలన నీవు నిక్కముగా సమర్థర్షివి. అయినను నీవు భక్తుల పక్షముని వహింతువు. కానీ నీ స్వభావం ఎల్లరి కోరికలను తీర్చినట్టి కల్పవృక్షం వంటిది కనుక అది పక్షపాతం కానీ కాదు. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు యోగమాయ ద్వారా లీలలు చేస్తారు. ఓకే, అంటే యోగమాయ ద్వారా చేసేటువంటి లీలలు భౌతికం కాదు, అవన్నీ కూడా ఆధ్యాత్మికం. అందుకనే ప్రకృతి అనేటువంటిది వికృత ప్రతిబింబం, అంటే అది మాయ, మహామాయ. యోగమాయ కాదు, అది మహామాయ. అంటే ఈ మహామాయను సృష్టించావు, అంటే ఈ జగత్తును సృష్టించావు. అయితే ఈ జగత్తును సృష్టించడం, ఈ జగత్తులోకి జీవుల్ని పంపించడం, ఆ జీవుల ద్వారా కర్మలు చేయించడం, ఆ కర్మల ద్వారా వాళ్ళకి కర్మ బంధనాన్నో కర్మ విముక్తినో కలిగించడం అనేటువంటిది మొత్తం కూడా నీ లీల. నీ లీలలో భాగంగా ఇదంతా జరుగుతుంది. అంతేకాని నువ్వు దేవతలు జనరల్గా అయితే నీకు భక్తులు ఎడపక్షపాతం ఉంటుంది, అలా అని అసురులందరినీ కూడా నువ్వు నాశనం చేయాలి అనుకునేటువంటి వాడివి కూడా కాదు. అందరికీ కూడా సమానమైనటువంటి, అందరినీ కూడా ఉద్ధరించాలని కోరుకుంటావు. అందుకనే అసురుల దగ్గర కూడా భక్తిని. ఇప్పుడు చూడండి, భక్త ప్రహ్లాదుడు గొప్ప భక్తుడై ఉండి అసురుల కులంలో ఎందుకు జన్మించాల్సి వచ్చింది? ఎందుకంటే అసురులను కూడా ఉద్ధరించడం కోసం, అసురులను కూడా భక్తులు చేయడం కోసం, అసురులకు కూడా ముక్తి కలిగించడం కోసం. ఇది సామాన్యమైనటువంటి కరుణ కాదు. భగవంతుడు భక్తులని ఎన్నుకుంటారు ఇలాంటి లీలల్ని చేయడం కోసం. ప్రహ్లాదుడు లాంటి భక్తుడిని ఎంచుకున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, భగవంతుడికి అసురుల పట్ల పక్షపాతం, అసురుల పట్ల ద్వేషభావం లేదు, దేవతల పట్ల పక్షపాతం లేదు, అందరినీ సమదృష్టితో చూస్తున్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం, శ్రీ ప్రభువాదుల గారి భాష్యం. భగవద్గీత 9.29 అందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికాను. సమోహం సర్వభూతేషు నామేద్వా దృశ్యస్తి నా ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయి దేతేషు చాపహ్యం. నేను ఎవరిని ద్వేషింపను, ఎవరి ఎడను పక్షపాతమును కలిగి ఉన్నాను. నేను సర్వల ఎడ సమస్తము సమానముగా వర్తింతును. కానీ భక్తితో నాకు సేవ చేసేవాడు నాకు మిత్రుడైనా ఎందుండును. నేను కూడా అతని మిత్రుడునై యుందును. భగవానుడు నిక్కముగా సర్వజీవుల ఎడ
సమర్థర్శి అయి యుండును. కానీ భగవత్ భగవత్ శరణవిందములకు పూర్ణము శరణాగతుడైన వాడు భక్తు అభక్తునికి భిన్నమైన వాడు. అనగా ఎల్లరూ కృష్ణ పాదార విందములను ఆశ్రయించి సమానలుగా వరములను బడయవచ్చును. కానీ అభక్తులు ఆ రీతిగా చేయనందున ప్రకృతి చే కల్పింపబడిన పరిస్థితుల్లో కష్టములు పాలగుదురు. ఈ విషయమున మనము చిన్న ఉదాహరణతో అవగతం చేసుకునవచ్చును. రాజు లేదా ప్రభుత్వము పౌరులందరూ ఎడ సమభావమును కలిగి ఉండును. కనుక యోగ్యుడైన పౌరుడు ప్రభుత్వం నుండి ఏదైనా వరమును బడసినచో ఆ ప్రభుత్వం పక్షపాతి వైఖరిని చూపినట్లు కాదు కదా. అధికారులు అనుగ్రహమును బడయటెట్లో తెలిసిన వాడు దానిని తప్పక పొందగలడు. కానీ దానిని ఎరుగని వాడు అట్టి అనుగ్రహమును నిర్లక్ష్యపరచి దానిని పొందకుండును. ఈ జగత్తులో సురులు అసురులు అనేది ఇతర తెగవారుకోగలరు. సురులు భగవంతుని తాపమును గూర్చి పూర్తిగా ఎరిగిన వారి అతనికి విధేయులుగా నుందురు. అసురులు భగవంతునికి పరమాధిక్యమును పూర్తిగా ఎరిగినట్టి వంటి ఉద్దేశ పూర్వకముగా దాన్ని ఉల్లంఘించరు. కనుకనే భగవానుడు జీవుల స్వభావంను బట్టి భేదభావమును చూపుచుండను. లేనిచో అతడు ఎల్లరి ఎడ సమానముగా వర్తించిన వాడై ఉండును. కల్పవృక్షము వలె అతడు తనను ఆశ్రయించిన వారి కోరికలు నన్నిటినీ తీర్చును. కానీ ఈ రీతిగా ఆశ్రయింపవాడి వాడు శరణాగతుడై జీవునికి భిన్నముగా నుండును. భగవంతుని పాదపద్మములను ఆశ్రయించిన వ్యక్తి సురుడైనను లేదా అసురుడైనను భగవద్ధామ అనుగ్రహమును పాడయ్యగలడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో భగవంతుడు స్వయంగా భగవద్గీతలో తెలియచేశారు, నేను ఎవరిని ద్వేషించను, నేను ఎవరి ఎడ పక్షపాతాన్ని కలిగి ఉండను, అందరికీ సమానంగా ఉంటాను, అందరి ఎడ సమభావాన్ని వర్తిస్తాను. అంటే ఎవరైతే భక్తిలో ఉంటారో వాళ్ళకి లాభం కలుగుతుంది, భక్తిలో లేని వాళ్ళకి లాభం కలగదు. అంతేకాని ఇది భగవంతుడు భక్తిలో లేనటువంటి వాడికి ఇచ్చినటువంటి శిక్ష అని అనుకోకూడదు. ఏ విధంగా అయితే ఒక ప్రభుత్వం కొన్ని రూల్స్ పెట్టినప్పుడు ఆ రూల్స్ ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ కాబట్టి అందరికీ సమానంగా వర్తిస్తుంది. కొంతమంది మంచి వాళ్ళు ఏం చేస్తారు, ఆ రూల్స్ని ఫాలో అవుతారు, మంచి వాళ్ళు కాని వాళ్ళు ఆ రూల్స్ని ఫాలో అవ్వరు. ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించినటువంటి వాళ్ళకి శిక్షిస్తారు, ప్రభుత్వమే శిక్షిస్తుంది. కానీ ప్రభుత్వ నిర్ణయాలను ఉల్లంఘించకుండా ప్రభుత్వ నియమాలకి అనుగుణంగా కర్మలు చేసిన వాళ్ళని ప్రశంసిస్తుంది ప్రభుత్వం. అంటే ప్రశంసించాను వాడి వాళ్ళకి మీద పక్షపాతం ఉంది కాబట్టి వాళ్ళని ప్రశంసించినట్లు కాదు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష, తప్పు చేయని వాళ్ళకి ప్రశంస. ఎలానో అలానే భగవంతుడు కూడా అందరికీ ఒకటే, భగవంతుడి నియమాలు కూడా అందరికీ ఒకేలా వర్తిస్తాయి. ఎవరైతే భక్తులో ఎవరైతే భగవంతుడి నియమాలని అర్థం చేసుకోగలుగుతారో, ఎవరైతే భగవంతుడి నియమాల ప్రకారంగా పనిచేస్తారో వాళ్ళు భక్తులు అవుతారు, వాళ్ళని భగవంతుడు శిక్షించరు. కానీ ఎవరైతే భగవంతుడి నియమాలకి ఉల్లంఘిస్తారో, తెలిసి కూడా ఇది భగవంతుడు ఇచ్చాడు అనేటువంటి విషయం తెలిసి కూడా భగవంతుడి యొక్క నియమాలను ఉల్లంఘిస్తూ వాళ్ళ యొక్క కర్మలు చేస్తారో, అలాంటి వాళ్ళని భగవంతుడు శిక్షిస్తారు. దాని అర్థం వాళ్ళ మీద ద్వేషం ఉంది అని కాదు, లేదంటే శిక్షించినటువంటి వాళ్ళ మీద పక్షపాతంతో చేశారు అని కాదు. భగవంతుడికి ఇలాంటి పక్షపాతాలు ఏమీ ఉండవు. కాకపోతే ఒకవేళ నువ్వు అసురుడు అయి ఉండి కూడా ఒకవేళ భగవంతుడి నియమాల ప్రకారంగా నువ్వు పనిచేసినట్టయితే భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద కూడా ఉంటుంది. నెక్స్ట్ 9వ శ్లోకం అన్నపూర్ణ మాతాజీ. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. వత్స ప్రహ్లాద భద్రం తే ప్రయహి ప్రయాహి సుతలాయనం సుతలాలయం. వత్స ప్రహ్లాద భద్రం తే ప్రయాహి సుతలాలయం. మోదమాన స్వపౌత్రేణ జ్ఞాతీనాం సుఖమావహ. మోదమానః స్వప్రౌత్రేణ జ్ఞాతీనాం సుఖమావహ. దేవదేవుడు పలికిన వత్స ప్రహ్లాద నీకు శుభమగుగాక, ఇప్పుడు నీవు సుతలమునకు వెడలి అచట
పౌత్రునితోను బంధుమిత్రులతోను కలిసి సుఖము అనుభవింపును. హరే కృష్ణమ్మ ప్రభుజీ. ప్రహ్లాదుడికే భగవంతుడు చెప్తున్నారు, నువ్వు కూడా నీ పౌత్రుడు అంటే నీ మనవడు ఉన్న దగ్గరికి వెళ్ళిపో, సుఖాలన్నీ అనుభవించు అని చెప్తున్నారు. ప్రహ్లాదుడికి ఎక్కడున్నా ఒకటే, స్వర్గంలో ఉన్నాడా నరకంలో ఉన్నాడా భూమి మీద ఉన్నాడా అనే దాంతో సంబంధం లేదు. ప్రహ్లాదుడికి ఎక్కడున్నా ఆయన చేసేది ఒకటే, భక్తి. సో భగవంతుని ఏడ ప్రేమ. కాబట్టి అలాంటి వ్యక్తులకి ముక్తి అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం కాదు, ఎక్కడున్నా ముక్తులుగానే ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడు కూడా కష్టాలు అనేటువంటివి రావు. కాబట్టి ఇప్పుడు ప్రహ్లాదుడికి అసురులతో ఉండు, అసురుల యొక్క మేలు కోరుకో, అసురులతోటి సుఖాన్ని అనుభవించు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. నెక్స్ట్ 10వ శ్లోకం రాజ్యలక్ష్మి మాతది. హరే కృష్ణ. నిత్యం ద్రష్టాసి మాం తత్ర గదా పాణిం అవస్థితం. నిత్యం ద్రష్టాసి మాం తత్ర గదాని మామ అవస్థితం. మద్దర్శనం అహల్ అహల్ మద్దర్శన మహాహ్లాద వస్తకర్మ ద్వస్తకర్మ నిబంధన. మద్దర్శన మహాహ్లాద మద్దర్శన కర్మ నిబంధన. దేవదేవుడకు ప్రహ్లాదునికి ఇట్లు ఆశ్వాసం వసకెను. శంఖ చక్ర గద పద్మములను దాల్చియున్న నిత్యరూపమున నన్ను నీవచ్చట గాంచగలవు. నన్ను సదా వీక్షించుటచే కలిగడి దివ్యాహ్లాదమును వలన నీ కర్మబంధము నశించగలదు. ప్రభుపాదుల వారి భాష్యం. కర్మబంధనము జన్మ మృత్యు వలయములను కలుగజేయును. మనుజుడు తదుపరి జన్మమున వేరొక దేహము కలుగునట్లుగా కామ్యకర్మలను మొనరించును. కర్మిష్టిడై నంతవరకు అతడు భౌతిక దేహములను గ్రహించవలసి వచ్చును. నిరంతర భౌతిక దేహధారణమే సంసార బంధనమనబడును. దీనిని నిలుపుచేయుటకు భక్తుడు భగవానుతునే నిరంతరము వీక్షింపవలెను. కనుక ఆరంభ దశలోనున్న భక్తుడు ధనిష్టాధికారి నిత్యము ఆలయమునకు వెడలి భగవద్ దర్శనమును చేసుకునవలెనని చెప్పబడినది. ఆ విధముగా అతడు కర్మబంధము నుండి బయటపడగలడు. హరే కృష్ణ. కర్మబంధనాల్లో ఉన్నాం కాబట్టి మనకి జన్మ మృత్యు అనేది కంటిన్యూస్ గా వస్తుంది. ఒక జీవితం తర్వాత ఇంకొక జీవితం, ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరం, అలా వస్తూనే ఉంది. ఎందుకంటే కర్మబంధనంలో ఉన్నాం కాబట్టి. మన కర్మబంధనాలన్నీ పోవాలి అని అంటే భగవంతుని దర్శనం చేసుకున్నా కానీ పోతాయి అని చెప్తున్నారు. అంటే మనం అందరం కూడా అర్చా విగ్రహానికి అర్చన చేయాలి, అర్చన చేసేటప్పుడే దర్శనం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. లేదు అని అంటే మనం మందిరాలకు వెళ్ళిపోయి భగవంతుడికి చేస్తున్నటువంటి అర్చనని దర్శనం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అని అంటే మన కర్మబంధనాలన్నీ పోతాయి, మన కర్మలన్నీ పోతాయి. మనకు చాలా కర్మలు ఉన్నాయి, మా కర్మలు పోవట్లేదండి, మేము చాలా కష్టాలను అనుభవిస్తున్నాము అనుకున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు భగవంతుని యొక్క మందిరానికి వెళ్ళి శ్రీ విగ్రహానికి జరుగుతున్నటువంటి అర్చనను కనుక దర్శనం చేసుకుంటే వాళ్ళ కర్మబంధనాలు పోతాయి. ఇది సింపుల్ సొల్యూషన్. మనం ఏ శాంతి పూజలు చేయనవసరం లేదు, భగవంతుడికి జరుగుతున్నటువంటి అర్చనని దర్శనం చేసుకున్నా కానీ మనకు జరుగుతాయి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, నీకేమైనా కర్మబంధనాలు ఉంటే కనుక అవి కూడా పోతాయి, నేను సుతల లోకంలో చతుర్భుజ నారాయణ రూపంలో ఎప్పుడూ కూడా దర్శనమిస్తాను, కాబట్టి నువ్వు నన్ను దర్శనం చేసుకో, అక్కడ ప్రతిరోజు నీకున్నటువంటి కర్మబంధనాలన్నీ పోతాయి అని ప్రహ్లాదుడికి తెలియజేస్తాను. యాక్చువల్గా అయితే ప్రహ్లాదు లాంటి వాళ్ళకి కర్మబంధనాలు లేవు. ఇంకొకటి ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులు అంటే కనిష్ట అధికారులు అంటారు. ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులకి చాలా కర్మబంధనాలు ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ కూడా చిన్నంగా చిన్నంగా భక్తిలో పురోగమించాలి, కర్మబంధనాలన్నీ పోవాలి అని అంటే వాళ్ళు కంపల్సరిగా అర్చన చేయాలి. ఇంట్లోనే భగవంతుడికి విగ్రహాలను ప్రతిష్ఠించుకొని దాన్ని అర్చన చేస్తే ఏమవుతుంది అని అంటే ప్రతిరోజు గుడికి పోయినటువంటి వ్యక్తులకి భగవంతుడి దర్శనం అనేటువంటిది జరుగుతుంది. భగవంతుడి దర్శనం అనేటువంటిది ఇంట్లోనే ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకుని అర్చా విగ్రహాలను పెట్టుకొని ఆ అర్చా విగ్రహాలకి అర్చన చేయడం అనేటువంటిది చేస్తే కర్మబంధనాల నుంచి విముక్తులమయ్యేటువంటి అవకాశం ఉంది అని ఇక్కడ మనకు తెలుస్తుంది. కాబట్టి కనిష్టాధికారులమైనటువంటి మనం అందరం కూడా మధ్యమాధికారులుగా మారేటువంటి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ 11-12 ఉషశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. శ్రీ శుకౌవాచ. శ్రీ శుకౌవాచ. ఆజ్ఞాం భగవతో రాజన్ ప్రహ్లాదో బలినా సహ. ఆజ్ఞాం భగవతో రాజన్ ప్రహ్లాదో బహినా సహ బలినా సహ. బాణమిత్యమల ప్రజ్ఞో మూర్ధ్నాధ్యాయ కృతాంజలి. బాణమిత్యమల ప్రజ్ఞో మూర్ధ్న్యాదాయ కృతాంజలి.
పరిక్రమ్యాధి పురుషం సర్వాసురచమూపతి. పరిక్రమ్యాది పురుషం సర్వాసురచమూపతి. ప్రణతస్తదను జ్ఞాతః ప్రవివేశ మహావిళం. ప్రణతస్తదను జ్ఞాతః ప్రవివేశ మహావిళం. ప్రభుపాదుల వారి భావము. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. పరీక్షిణ్ మహారాజా దైత్య నాయకపతియగు ప్రహ్లాదుడు బలిచక్రవర్తితో కూడిన వాడై చేతులు జోడ్చి భగవదాజ్ఞను శిరసావహించెను. అట్లే ఎగుగాక అని పలికిన వాడై అతడు వామనదేవునికి ప్రదక్షిణ నమస్కారము కావించి సుతల లోకమున ప్రవేశించెను. ధన్యవాదాలు ప్రభుజీ. సో దైత్య నాయకపతి అయినటువంటి ప్రహ్లాదుడు బలిచక్రవర్తితో కూడిన వాడై చేతులు జోడ్చి భగవదాజ్ఞను శిరసావహించి, అంటే భగవంతుడు ఏం చెప్తే అది చేయడమే వాళ్ళ యొక్క పని. అప్పుడు భగవంతుడికి నమస్కారం చేశారు, వామనవేత్ర భగవానుడికి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి అక్కడి నుంచి సుతల లోకానికి వెళ్ళిపోవడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కాపుదాం మాతాజీ, 9 అయిపోయింది, మళ్ళీ మిగిలింది మనం రేపు చదువుకుందాం. సుతల లోకాలకి వెళ్ళిపోయారు, తరువాత దేవతలకి దేవతాలోకానికి వెళ్ళిపోతారు. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయ వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ.